దళిత సత్రాన్ని దళితులకు కేటాయించి న్యాయం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక తీర్మానించింది. గురువారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సమీపంలో దళిత సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్రాంత జాయింట్ కమిషనర్ కేశవులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాణిపాకం ఆలయం పరిసరాల్లో ఉన్న దళిత సత్రాన్ని మాస్టర్ ప్లాన్ పేరుతో తీసేసి దళితులకు సత్రం ఇస్తామని వాగ్దానం చేసినట్లు తెలిపారు. వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితుల కోసం కేటాయించినటువంటి దళిత సత్రం ఇవ్వడానికి ఉన్నటువంటి ఈఓ గారు జాప్యం చేస్తున్నారు. అదే విధంగా కొంతమంది దళితులకు సత్రం ఎందుకు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని దళిత హక్కుల పోరాట సమితిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.